BSSM ऑडियो बुक ऑडियो 6 द लॉ ఆఫ్ ద స్పిరిట్ వరల్డ్ మన నిజమైన ఇల్లు మనమందరికీ తెలుసు మనం ఈ భౌతిక జగతంలోకి వచ్చింది వదిలేసి మన నిజమైన ఇల్లు ఆత్మ ప్రపంచంకి వెళ్ళాలి ఎందుకంటే ఆత్మ ప్రపంచమే మన నిజమైన ఇల్లు మనము ఈ భౌతిక జగతంకి వచ్చింది కొద్ది క్షణానికే మనమన్నీ శిక్షణ తీసుకొని అనుభవించింది మళ్ళా మనము ఆ జ్ఞానంని తీసుకొని మన ఇల్లు అది ఒక ఆత్మ ప్రపంచానికి మళ్ళా తిరిగి వెళ్ళిపోతాము మనం ఏ క్షణమైతే భౌతిక జగతంలో భౌతిక శరీరంలో మనము తీసుకొస్తామో ఆ క్షణం నుంచి మనము మన నిజమైన ఇల్లు ఆత్మ ప్రపంచం గురించి ఏ జ్ఞాపకాలు ఉండవు దేవుడు ఆ జ్ఞాపకాల్ని మన నిజమైన ఇల్లుని మన అయిన వాళ్ళని అందరినీ అద్భుతమైన ఆత్మ ప్రపంచంలో ఉన్న జ్ఞాపకాలన్నింటినీ మన దగ్గర నుంచి తీసేస్తారు ఎందుకంటే మనం ఈ భౌతిక జగతంకి వచ్చింది జ్ఞానం పొందడానికి నేర్చుకోవడానికి మనకి అవన్నీ తెలిస్తే మనం ఏ క్షణం కూడా ఇక్కడ ఉండలేము తనకి తెలుసు ఈ భౌతిక జగతము ఎంత కఠినమైనది అందుకే మనకి మేలు చేయడానికి ఆ జ్ఞాపకాలన్నీ చెరిపేస్తారు కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఈ భౌతిక జగతంలోనే ఉండి ధ్యానం ద్వారా ఆ జ్ఞానంని పొందగలుగుతాము మనము ఈ భౌతిక జగతంలో ఉండి ధ్యానం ద్వారా దేవుడు ఒక నియమాలేంటి మన నిజమైన ఇల్లులేంటి మనం ఏం నేర్చుకోవడానికి వచ్చాము అవన్నీ నిజమైన మార్గం ఏంటి మంచి మార్గం ఏంటి నియమాలు ఏం పాటించాలి అవన్నీ మనకి తెలుస్తాయి బీస్ట్ ఆఫ్ ద బర్డెన్ మనం చాలాసార్లు చూస్తాము మనము ఎంత మంచిగా చేస్తాము దేవుడు ఒక నియమాల్ని పాటిస్తాము అన్నీ చేస్తాం కానీ అయినా మనం కష్టపడుతూ ఉంటాము పీడిస్తూ ఉంటాం మంచి ఆత్మలు ప్రతిసారి వాళ్ళు అనుకుంటూ ఉంటారు దేవుడా ఇదేనా నీ న్యాయము అని అది అడిగే ముందు ఒక్కసారి ఆలోచించండి మన మంచి ఆత్మలు ఇక్కడికి వచ్చింది అన్నీ శిక్షణ కోసం అన్ని విధాలమైన శిక్షణను తీసుకుని ఆ జ్ఞానంని అనుభవాన్ని పొందేటప్పటికే మనం ఇంకా పైకెదుగుతాం మీరు అది అనుభవించింది మీరు ఎలా తెలుసుకోగలుగుతారో ఎలా మీరు ఆ శిక్షణ పొందగలుగుతారు అందుకే మనకి చాలాసార్లు ఎంత కఠినమైన మనము శిక్షణ అనుభవిస్తాము అనుభవాలు అనిపిస్తాము ఎంత చేస్తే అంత మనం పైకి ఎగుతాం కానీ అలా అని కొంతమంది చెడు ఆత్మలు ఉంటారు ఈ భౌతిక జగతంలో వాళ్ళు ఉండి ఎంత ఇతరుని హానిపరుస్తూ వాళ్ళని పీడిస్తూ ఉన్నా వాళ్ళకి ఏమవ్వదు భౌతిక జగతంలో వాళ్ళు చక్కగా ఉంటారు వాళ్ళని చూసి మీరు ఎప్పుడు అనుకోవద్దు వాళ్ళు ఇంత హాయిగా ఉన్నారు అని వాళ్ళని చూసి మీరు బాధపడద్దు ఎందుకైతే వాళ్ళు భౌతిక జగతంలో ఆనందంగా ఉన్నారు ఇతరుల్ని పీడించి హానించి కానీ ఇది మన నిజమైన ఇల్లు కాదు బతికినవాడు పుట్టినవాడు ప్రతి ఒక్కడు ఈ భౌతిక శరీరాన్ని భౌతిక జగతాన్ని వదిలి మన అసలైన ఇల్లు మన ఆత్మ ప్రపంచానికి వెళ్ళాల్సిందే అక్కడ దేవుడు ఒక న్యాయం అందరికీ ఉంటుంది మీరు ఏం చేశారో మీ కర్మ మీరు అనుభవాల్సిందే మనం ఏ క్షణమైతే మన భౌతిక శరీరాన్ని వదిలి మన ఆత్మ జగతానికి వెళ్తామో అప్పుడు మన కర్మల్ని బట్టి మనకి న్యాయం జరుగుతుంది మీరు ఎప్పుడైతే ఇతరుల్ని బాధించారో మనము కింద రిలిమ్స్కి వెళ్తాము ఆ కింద రిలిమ్స్ ఎంత కఠినమైనదంటే అక్కడ వెలుతురు ఉండదు చలి మీ అవయవాలు సరిగ్గా ఉండరు చాలా కఠినం మనం అనుకుంటాం ఈ భౌతిక జగతం భౌతిక శరీరంలో మనం వచ్చింది కొద్ది క్షణంకి కొన్ని సంవత్సరాలకే కానీ మన నిజమైన ఇల్లు మన ఆత్మ జగతం అదే మన సత్యం అదే మన శ్వాస అక్కడే మనం ఉండాలి సో ఎప్పుడైతే మీరు వాళ్ళని చూస్తారో
చెడు ఆత్మలు ఇంకొల్ని కష్టపడడం, బాధించడం, పీడించడం వాళ్ళని చూసి మీరు దయా అని చూపించద్దు. మీరేమంటారంటే, దేవుడా వాళ్ళకి ఏది మంచిదో అదే చేయి అని అనుకోండి. కానీ అలాంటి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ కర్మలన్నీ అనుభవించి, నేను నిజంగానే పశ్చాత్తాపం చేయాలి, ప్రాయశ్చిత్తం చేయాలి అంటే వాళ్ళకి ఒక అవకాశం ఇస్తారు. ఏంటంటే, మరో జన్మ వాళ్ళు మొత్తమంతా వాళ్ళు చేసిన కర్మలన్నీ జ్ఞాపకం పెట్టుకుంటూ జన్మిస్తారు. వాళ్ళు ఇతరుల్ని ఎంత హాని చేశారు, వారి కర్మ ఏంటి, అవన్నీ జ్ఞాపకాలతో వాళ్ళ జన్మని కఠినమైన శిక్ష అనుభవించుకుంటూ, ఇతరుల చేత వాళ్ళని బాధపెట్టి పీడించి అవన్నీతో వాళ్ళు పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం చేస్తారు. అలా వాళ్ళు వాళ్ళ కర్మల్ని తీర్చుకోగలుగుతారు. అలా అని మంచి ఆత్మలు ఎప్పుడు చెడు పని చేయడానికి వాళ్ళు భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుడు ఒక నియమం ఏంటి. కానీ మనము ఇతరుల్ని మనము మంచి చేయడానికి, వాళ్ళని ఎదిగించడానికి మనం తాత్పర్యపడతాము. మనం ఏమి చేయాలి అంటే, మనదేంటి, మన మంచి ఆత్మలు చెడు ఆత్మలకి జ్ఞానం ఇవ్వాలి. వాళ్ళకి చెప్పాలి, మీరు చేసింది ఇది తప్పు, ఇలా చేస్తే మీకు మంచిది కాదు అని. ఎప్పుడు వాళ్ళని మంచిదారే చూపించాలి అంతేకాని, ఎప్పుడైనా వాళ్ళని మంచిదారి వాళ్ళు చేసే చెడు పనిలో మనం ఎప్పుడు వాళ్ళని ప్రోత్సహించద్దు. వాళ్ళని వాళ్ళకి మద్దతు చేయకూడదు. వాళ్ళకి ఎప్పుడు జ్ఞానం ఇవ్వాలి, మంచి దారిని చూపించాలి. వాళ్ళు దేవుడు ఒక నియమాలు ఏంటి దాని గురించి వాళ్ళని చూపిస్తూ, మీరు చేసింది తప్పు అని వాళ్ళని చూపించి, వాళ్ళ కర్మ శిక్షణ నేర్పిస్తూ, కర్మ జ్ఞానం నేర్పిస్తూ మనం ముందుకెళ్ళాలి. అంతేకాని వాళ్ళతో పాటు చేరి మనం ఎప్పుడు చెడు చేయకూడదు. ఒకటైతే ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, మనం ఏది చేస్తామో అది మనం అనుభవించాల్సిందే. ఇది మన నిజమైన ఇల్లు కాదు. ఇది కొన్ని క్షణం, కొద్ది భౌతిక జగతం, భౌతిక శరీరం మనము కొన్ని సంవత్సరాలకే. మన నిజమైన ఇల్లు మన ఆత్మ ప్రపంచానికి మనం తిరిగి వెళ్ళాలి. అక్కడ దేవుడు ఒక న్యాయం తప్పక ఉంటుంది. మనం చేసే ప్రతి కర్మల్ని మనం అనుభవించాల్సిందే. ఈ జన్మ కాకపోతే వేరే జన్మ, ఈ లోకం కాకపోతే వేరే లోకం. ఎక్కడైనా మనం చేసింది మనం అనుభవించాల్సిందే. మనము ఇంకా ముందు ముందు మనకి ఇంకా తెలుస్తాయి ఇతరుల్ని ఎలాగ మంచోడు, మనం ఎవరిని వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే మనకి తెలుసు మానవ సేవే మాధవ సేవ అని అంటాము. ఆ సేవ ఎలా చేయాలి, ఎవరికి మనం సేవ చేయాలి, ఇవన్నీ విషయాలు ఇంకా ముందు ముందు వెళ్తే మనకి బాగా తెలుస్తాయి. సో దీంతో ఆడియో 6 పూర్తవుతుంది. ధన్యవాదాలు.